కడప జిల్లా వేంపల్లిలోని వృషభాచల ఆలయంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నివారణ కొరకు, వేంపల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఈ లక్ష్య కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 28 మంది అర్చకులతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భగవతి ఆదరణ, సుందరకాండ పారాయణం, కుంకుమార్చన హోమం మరియు మహామంగళహారతి పూజా కార్యక్రమాలు గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. మూడవ రోజైన మంగళవారం ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో వేంపల్లి ZPTC రవికుమారెడ్డి, MRO చంద్రశేఖరరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పి రాఘవేంద్ర ప్రసాద్, మిట్టా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని తెలుగుదేశం పార్టీ MLC బీటెక్ రవి అన్నారు. మంగళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్ నిజమేనా? రంగన్న ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా? 8 కోట్ల రూపాయలకు సుపారీ ఇచ్చారని రంగన్న చెప్తే నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ఇది 54వ రోజు 55వ రోజు అని వస్తాను. ఇదంతా అంటే మా జనాలకు పులివెందుల్లో మీరు ఓపెన్ గా చెప్పండి, వివేకానంద రెడ్డి హత్య దాని మీద ఈ మధ్య జరిగే వచ్చే దీని మీద ఎవరికన్నా గానీ ఆసక్తి గాని ఇంట్రెస్ట్ గాని ఇదేదో తేలుతారని గానీ ఏదన్నా అంటే మీరు మనస్ఫూర్తిగా ఉందా మీకు? ఇది మాలో సీను వైట్ల కోనా వెంకట స్క్రిప్ట్ రాస్తాంటారు చూడు, మా హిట్ సినిమాలు దూకుడు ఆ రకంగా స్క్రిప్ట్ రాస్తా ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రంగన్న, రంగన్న డ్యూటీ ఏంది? రంగన్న డ్యూటీ వాచ్మెన్ డ్యూటీ కదా. ఆయన ఆ రోజు వివేకానంద దగ్గర ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి ఎవరు వచ్చినారు పోయినది చెప్పగలరు రంగన్న, అంతేనా? అతనేమన్నా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా రంగన్న? 8 కోట్లు డబ్బు ఇచ్చినారు, ఇద్దరు ప్రముఖులు ఉన్నారని చెప్పారని టీవీ కథనాల్లో వచ్చింది. రంగన్న చేసే పని ఏంది? వాచ్మెన్. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినారు, ఎవరు ఆ రోజు ఎవరు వచ్చినారు పోయినారని చెప్పొచ్చు. అంతవరకే 8 కోట్లకు మాట్లాడుకున్నారు, ఇంకోటి ఇచ్చినారని ఆయనట్టు చెప్తాడు. పోనీ రంగన్న చెప్పిన దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ లో పస ఉందనుకో, సబ్జెక్ట్ ఉందనుకో, వాళ్ళు సిబిఐలు JNTV దగ్గర వదిలిపెట్టిపోతారా రంగన్న? సింపుల్ లాజిక్ ఉంది. సబ్జెక్ట్ లో ఏదైనా గానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే రంగన్నను అట్లా JNTV దగ్గర వదిలిపెట్టి పోరు. రెండో పాయింట్ వచ్చేసి రంగన్న ఏం చెప్తాడు, ఎర్రగంగిరెడ్డి నన్ను భయపడిచ్చానని చెప్పినాడు. మీరు పులిందల వల్ల అందరికీ తెలుసు, ఎర్రగంగిరెడ్డి భయపడిచ్చే భయపడే వాళ్ళు పులిందలు ఉన్నారా చెప్పండి మీరు ఎవరైనా? ఎర్రగంగిరెడ్డి భయపడిచ్చే భయపడే వాళ్ళు పులిందల్లో ఎవరైనా ఉన్నారా? పోని ఈ సునీల్ యాదవ్, ఈ దర్శగిరి వీళ్ళే కన్నా ముద్దాయిలు అయితే అనుకోండి, అయితే ఆ విషయం రంగన్న డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏముంది, జగన్మోహన్ రెడ్డి రంగన్నకి ఇద్దరు గన్మేలు ఇచ్చాడు, కేసు అయిపోతుంది. లేదా సునీతమ్మకి చెప్పినా కూడా సునీతమ్మ టేక్ కేర్ చేస్తుంది రంగన్నను, వాళ్ళేం తెలిసిపోతారు. ఈ అనామకులను చెప్పేదానికి 2 ఏళ్ళు టైం ఆ రంగన్నకు, అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాబట్టి నేను ఈ విషయంలో స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవం తెలుసు. 100% వివేకానంద రెడ్డిని ఎవరు చంపినారనే విషయం జగన్మోహన్ రెడ్డికి అయితే వాస్తవం తెలుసు.
వాస్తవం తెలుసు కాబట్టి అభిషేక్ మహంతి ఆ రోజు అర్ధాంతరంగా సెలవు పెట్టిపోయినాడు. ఈరోజు సిబిఐ ఆఫీసర్ గా ఉండే సుధా సింగ్ కూడా ఇలాంటి ఉద్యోగం నేను చేయలేనన్నట్టు ఆయమంతకాయమే వాలంటరీగా వెళ్లిపోయినట్టు కూడా మాకు తెలుసు.